find the equation of the locus of a point, the difference between whose distance from minus phi comma 0 and phi comma 0 is 8 comma. ఇక్కడ నేను ఏం చేస్తానంటే లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బిఏ లోకస్ అనుకుంటున్నాను. ఈ పి నుంచి ఇది సమ్ ఏ అనుకుంటున్నాను, ఏ ఆఫ్ మైనస్ ఫైవ్ కామా జీరో దీనికి దీనికి ఉన్న డిస్టెన్స్, మరి దీని నుంచి ఇంకొక పాయింట్ ఉంది కదా దాన్ని బి అనుకుంటున్నాను అన్న, బి ఎంత ఫైవ్ కామా మైనస్ జీరో, ఫైవ్ కామా జీరోకి పి నుంచి దీనికి ఎంత డిస్టెన్స్ ఉందో చూస్తా, పి నుంచి ఏకి ఎంత ఎంత డిస్టెన్స్ ఉంటుందో చూస్తా, పిఏ డిస్టెన్స్లో వచ్చి పిబి డిస్టెన్స్ తీసేస్తే ఎంత సరిపోతుంది అంటున్నా అన్న, ఎయిట్ సరిపోతుంది. సింపుల్గా ఇక్కడ ఊహించుకో, ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ కామా వై అనుకో, ఇక్కడ ఏ ఆఫ్ మైనస్ ఫైవ్ కామా జీరో అనుకో, ఇక్కడ ఇంకో పాయింట్ సమ్ బి ఉందనుకో, బి ఆఫ్ ఫైవ్ కామా జీరో తీసుకో. వాడు ఏమంటానంటే ఫైండ్ ద లోకస్ ఆఫ్ పి, ద డిస్టెన్స్ ఆఫ్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ మైనస్ ఫైవ్ కామా జీరో అండ్ ఫైవ్ కామా జీరో ఈజ్ ఎయిట్ అన్న, అంటే ఈ డిస్టెన్స్లో ఉంచి ఈ డిస్టెన్స్ తీసేస్తే నీకు ఎంత వస్తుందని చెప్తున్నాడు, ఎయిట్ వస్తుందని చెప్తున్నాడు. అంటే నేను ఏం రాసాను అంటే పిఏ మైనస్ పిబి ఈజ్ ఈక్వల్స్ టు ఎయిట్ తీసుకుంటాను, కానీ ఇది మాడ్యులస్గా రాస్తాను ఎందుకంటే డిస్టెన్స్ నెవర్ బి నెగిటివ్ కనుక. సో మాడ్యులస్ తీసేస్తే దీనికి ఏం పెట్టచ్చు, పిఏ మైనస్ పిబి ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎయిట్, అది క్లియర్. సో ఇది ఎవరిలోకి తీసుకొచ్చినప్పుడు పిఏ ఇస్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎయిట్ ప్లస్ పిబి అవుతుంది. సో ఇప్పుడు పిఏ డిస్టెన్స్ మనకు తెలుసు, పిబి డిస్టెన్స్ మనకు తెలుసు, కానీ పిఏ మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ అండి, ఇది ఎక్స్ టూ వై టూ అనుకుంటే కనుక ఎక్స్ మైనస్ ఆ మైనస్ అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ వై మైనస్ జీరో హోల్ స్క్వేర్ అవుతుంది, వై టు మైనస్ వై. కానీ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తేనే దీని రూట్ క్యాన్సిల్ అవుతుంది, అంటే పిఏ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేస్తాం కదా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే పిఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. సిమిలర్గా పిబి ఎంత అవుతుంది, పిబి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా మనకి ఎక్స్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది, ఎక్స్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జీరో హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ అవుతుంది. అని చేత పిఏ స్క్వేర్ పిబి స్క్వేర్ కాబట్టి దీనికి తప్పసరి నేను ఏం చేసుకోవాలి, స్క్వేరింగ్ ఆ కోర్స్ సైడ్ చేసుకుంటే స్క్వేర్ రూట్స్ లేకుండా నీకు ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. అంచేత నేనేం చేస్తాను, పిఏ స్క్వేర్ తీసుకుంటా, పిఏ స్క్వేర్ అంటే దీని స్క్వేరింగ్ ఆ కోర్స్ సైడ్ చేసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఎయిట్ ప్లస్ పిబి హోల్ స్క్వేర్ అవుతుంది. సో పిఏ స్క్వేర్ ప్లేస్లో మనం ఎంత పెట్టుకోవచ్చు, ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రాసుకోవచ్చు, ఓకే రాసిస్తాం. కానీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కనుక మళ్ళీ ఏం చేయాలి, ఎక్స్పాండ్ చేయాలి. సో ప్లస్ ఆర్ మైనస్ ఎయిట్ హోల్ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ ఎయిట్ ఇంటూ పిబి రాసుకోవచ్చు. సో ఈ స్క్వేర్ వాళ్ళు ప్లస్ ఆర్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది, అప్పుడు ఇక్కడ 64 వస్తుంది. ప్లస్ ఇక్కడ పిబి అంటే పిబి స్క్వేర్ అంటే మన దగ్గర ఉంది ఇది, ఇక్కడ నేను ఎక్స్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కూడా రాసుకోవచ్చు, ప్లస్ 2 8 16 రాసుకుని కానీ ప్లస్ ఆర్ మైనస్ రాసుకోవాలి ఇంటూ పిబి రాసుకుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ స్క్వేర్ యాజీ రాసుకో ప్లస్ వై స్క్వేర్ రాసేసు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, ఎక్స్పాండ్ చేసుకుంటాం, ఎక్స్పాండ్ చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఫైవ్ ఇంటూ ఎక్స్ ఆర్ ఎక్స్ ఇంటూ ఫైవ్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు
ఇక్కడ 64 ప్లస్ మళ్ళీ ఎక్స్పాండ్ చేయాలి కదా, ఎక్స్ మైనస్ 5 వోల్ట్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 5 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఏ, ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ 2 ఏ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 16 పిబి వస్తుంది, కాకపోతే ఇక్కడ ఏమొస్తుంది ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఈ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఏమవుతుంది క్యాన్సిల్, ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏమవుతుంది క్యాన్సిల్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కూడా ఏమవుతుంది క్యాన్సిల్. 2 5 10x కదా ఇది 10x, 2 5 10x కదా, అవుట్లెట్ కలిపి ఏమవుతుంది ప్లస్ 10x అవుతుంది రాసేసి. ఓకే ఇంకా మనకి ఈ 64 ఉంది కదా అవుట్లెట్ పెట్టుకెళ్తే మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది ప్లస్ ఆర్ మైనస్ 16 పిబి న్యూటన్ కదా. ఈ రెండింటి యాడ్ చేసి ఎంత 20x మైనస్ 64 ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 16 పిబి అవుతుంది. కానీ ఇందులో 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 4 ఇన్లైన్ సరిపోతుంది 5 టైమ్స్ కలిపి 5x అవుతుంది, 4 ఇన్లైన్ టైమ్స్ పోతుంది 16 టైమ్స్ ఇస్ ఈక్వల్ టు ఇందులో ప్లస్ ఆర్ మైనస్ 4 పీబి, అంటే అన్నింటిలో మనం 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేస్తాం మనము స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తాం. సో 5x మైనస్ 16 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ కూడా ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది, అప్పుడు ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16 అయి పీబి స్క్వేర్ అవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని నేను ఏం చేసుకోవచ్చు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, దీని ప్లేస్లో ఎంత పెట్టుకోవచ్చు మళ్ళీ ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు పీబీ స్క్వేర్ అని. దీన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు 5x హోల్ స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 5x ఇంటూ 16 అయిపోతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఏ ఈజ్ ఈక్వల్స్ టు 16 ఇంటూ ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇట్స్ క్లియర్ అమ్మా, ఈ పీబీ స్క్వేర్ ప్లేస్లో ఈ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు మిగిలిన పార్ట్ పైన చేస్తాను ఏది వచ్చామా, పై పై ఏంటిందా 25x స్క్వేర్ 16 16 256 2 5 10 10 into 16 మైనస్ 160x ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 16 ఇంటూ మళ్ళీ ఇది ఎక్స్పాండ్ చేసుకోవాలి కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10x కదా ప్లస్ 16 ప్లస్ వై స్క్వేర్ సారీ 25x స్క్వేర్ ప్లస్ 256 మైనస్ 160x ఈజ్ ఈక్వల్స్ టు 16 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 16x స్క్వేర్ కదా 16 25 400 మైనస్ 16 ఇంటూ 10 మైనస్ 160x ప్లస్ 16y స్క్వేర్ కదా. ఇప్పుడు మైనస్ 160 మైనస్ 160 ఏమవుతుంది క్యాన్సిల్ 256. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 16x స్క్వేర్ అవుట్లైన్ కలిసి ఏమవుతుంది మైనస్ ఉంది, అంటే 25x స్క్వేర్ నుంచి 16x స్క్వేర్ తగ్గిపోతే సో 9x స్క్వేర్, అలాగే ఈ 16y స్క్వేర్ అవుట్లైన్ కలిపితే మైనస్ 16y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఆల్రెడీ 400 ఉంది కదా, ఈ 256 అవుట్లైన్కి వస్తే మైనస్ 256 అప్పుడు 9x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 144 60y స్క్వేర్ కదా. ఇప్పుడు నేను దాన్ని ఏం చేస్తానంటే 9x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ 144 ఉంది కదా, దీని 144 తోటి దీని 144 తోటి దీని 144 తోటి డివైడ్ చేస్తాను, డివైడ్ చేసినప్పుడు ఇందులో 16 టైమ్స్ 16 ఇందులో 9 టైమ్స్ అంటే ఎక్స్ బై 16 మైనస్ సారీ ఎక్స్ స్క్వేర్ బై 16 మైనస్ వై స్క్వేర్ బై 9 ఇస్ ఈక్వల్స్ టు 1. ఇది దిస్ ఇస్ ద లోకస్ ఆఫ్ పి, క్లియర్ కదా.